తాతగారిది బాలయ్య బాబు గారిది ఎన్టీఆర్ గారిది మీ నాన్నగారిది వాళ్ళ నలుగురు చేసిన ఏ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ మీకు చాలా ఇష్టం? తాతగారిది పాతాలు వేరే అండి. బాబాయ్ది రెండు సినిమాలు నాకు రెండు, బికాజ్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేట్ అంటే భైరవద్వీపం ఇస్ లిటరల్లీ లిటిల్ బిట్ కాపీ ఆఫ్ పాతాల భైరవి లానే ఉంటుంది, బట్ ఇన్ డిఫరెంట్ వర్షన్. ఆధ్యాత్మిక సిక్స్ అండ్ ఇస్ అ గుడ్ ఎలిమెంట్. నాన్నగారు చేసిందంటే శ్రీకృష్ణ పాండవ్యంలో చేశారు చిన్న పాత్ర. తమ్ముడు చేసింది యమ దొంగ. ఓకే, ఈ నలుగురిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి, విచ్ అంటే మీలో లేదు బట్ మీరు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? నలుగురిలోనే మా అందరిలోనే ఒకే క్వాలిటీ ఉందండి, ఫ్యామిలీ పీపుల్. వి లవ్ అవర్ ఫ్యామిలీస్ అలాట్. ఓకే, అంతేనా? దట్స్ ఇట్. దట్స్ వన్ థింగ్ వి ఆల్ హావ్. ఓకే, ఐ లవ్ ఇట్. సో కళ్యాణ్ రామ్ ఈజ్ లైక్ బింబిసారా ఆర్ ఈజ్ జస్ట్ కళ్యాణ్ రామ్? అంటే నేను విన్నది మీరు చిన్నప్పటి నుంచి మీరు చాలా అగ్రెసివ్ అని విన్నాను, బట్ ఓవర్ ది పీరియడ్ చాలా మెల్లో డౌన్ అయ్యారని విన్నాను. ఇప్పుడైతే చాలా యు లైక్ వెరీ ఇన్ అ కైండ్ ఆఫ్ అ స్పిరిచువల్ లెవెల్లో ఉన్నారని విన్నాను. అలా అనద్దు, ఇప్పుడు నన్ను హిమాలయం పంపించేస్తుంది మావిడ. నో, అంటే యాక్సెప్టింగ్ ద లైఫ్ ద వే ఇట్ కమ్స్, దట్స్ వాట్ ఐ మీన్. స్పిరిచువాలిటీ ఈస్ ఆల్ అబౌట్ దట్, అంటే నోయింగ్ వాట్ యు ఆర్. అదే కదా కళ్యాణ్ రామ్ ఇస్ బోత్. బోత్ ప్రతి ప్రతి మనిషిలో ఉంటాడండి, నెగిటివ్ ఆర్ సంథింగ్ విచ్ యూ హైడ్. ఎవ్రీ పర్సన్ డస్ దాట్. యూ డోంట్ వాంట్ షో ద సొసైటీ. ప్రాబ్లీ దట్స్ అగ్లీ సైడ్ ఆఫ్ యూ. వై డూ వాంట్ షో అగ్లీ సైడ్ ఆఫ్ టు ద పీపుల్? సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్. ద అగ్లీ సైడ్ ఆఫ్ కళ్యాణ్ రామ్ ఇస్ షోన్ ఇన్ బింబిసారా. హీఈస్ బింబిసారా. ఓకే,